Hi friends, welcome to Electrical Telugu channel. నా పేరు సుబ్బు. ఈరోజు మనం మోస్ట్ ఫేమస్ హై వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్ SF6 సర్క్యూట్ బ్రేకర్ గురించి మాట్లాడుకుందాం. హై అండ్ మీడియం వోల్టేజ్ సర్క్యూట్స్ని మేక్ అండ్ బ్రేక్ చేసినప్పుడు వాటి కాంటాక్ట్స్ మధ్యలో ఆర్క్ ఎలా జనరేట్ అవుతుంది, ఆ ఆర్క్ని క్వెంచ్ చేయడానికి SF6 గ్యాస్ని ఎందుకు ఉపయోగించాలి, దానికి గల ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ మనం ముందు ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు SF6 సర్క్యూట్ బ్రేకర్ యొక్క కన్స్ట్రక్షన్ కనుక చూస్తే దీంట్లో ఒక ఫిక్స్డ్ పార్ట్ ఒక మోబుల్ పార్ట్ ఉన్నాయి. ఫిక్స్డ్ పార్ట్ వచ్చేటప్పటికి హాలో సిలిండ్రికల్ కరెంట్ క్యారియింగ్ కాంటాక్ట్ ఉంటుంది, దానికి ఆర్క్ హార్న్స్ అనేవి కూడా ఉంటాయి. వాటి టిప్స్ చూస్తే అవి కాపర్ టంగ్స్టన్ కోటింగ్ చేయబడి ఉంటాయి. ఎందువల్లంటే అవి ఆర్క్ రెసిస్టివ్ మెటీరియల్ కాబట్టి. అలాగే మోబుల్ పార్ట్ కూడా హాలో రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. దీంట్లో ఒక ఇన్సులేటెడ్ రాడ్ ఈ మూవింగ్ పార్ట్ని ఆపరేట్ చేయడానికి ఉంటుంది. ఈ రెండు కాంటాక్ట్స్ మీట్ అయ్యే పాయింట్ ఎక్కడైతే ఆర్క్ క్రియేట్ అవుతుందో దాన్ని ఆర్క్ ఛాంబర్ అని అంటాము. దీనిపైన చూస్తే SF6 గ్యాస్ ఇన్లెట్ కనిపిస్తుంది, ఇంకా లెఫ్ట్ సైడ్లో గ్యాస్ అవుట్లెట్ కనిపిస్తుంది. ఇప్పుడు దీని వర్కింగ్ గురించి చూద్దాం. నార్మల్ కండిషన్లో ఈ రెండు కాంటాక్ట్స్ క్లోజ్ పొజిషన్లో ఉంటాయి. దాని సరౌండింగ్ 2.8 కేజీ పర్ సిఎం స్క్వేర్ ప్రెషర్తో SF6 గ్యాస్తో నింపబడి ఉంటుంది. ఎప్పుడైతే సర్క్యూట్ బ్రేకర్ని మనం ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ రెండు కాంటాక్ట్స్ ఒకదానికొకటి దూరంగా జరగడం మొదలవుతుంది. అప్పుడు ఆ రెండింటి కాంటాక్ట్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మూవింగ్ పార్ట్కి ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్న మెకానిజం వలన SF6 గ్యాస్ రిజర్వాయర్కి ఉన్న వాల్వ్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఈ మూవింగ్ కాంటాక్ట్స్కి ఉన్న నాజిల్స్ నుంచి 14.0 kg/cm² ప్రెషర్తో SF6 గ్యాస్ అనేది ఆర్క్ క్వెంచింగ్ ఛాంబర్కి ఆర్క్ ఛాంబర్లోనికి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్లు ఈ SF6 గ్యాస్కు ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇది అతి తొందరగా అక్కడ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కరెంటు క్యారీ అవ్వడానికి, కరెంట్ పాస్ అవ్వడానికి మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, కండక్టర్. దాని కండక్టర్ని ఎప్పుడు అంటాం, ఎప్పుడైతే ఆ పదార్థంలో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎప్పుడైతే అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోయినాయో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి లేవో, ఆ ఏరియా మనకి ఇన్సులేటర్ లాగా యాక్ట్ అవుతుందన్నమాట. అంటే అక్కడ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోతుంది. సో అక్కడ మనకి ఈ ఆర్క్ పాస్ అవ్వడానికి, ఈ కరెంటు జంప్ అవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ ఆర్క్ అనేది ఆటోమేటిక్గా క్వెంచ్ అయిపోతుంది, ఆర్క్ అనేది ఆగిపోతుంది. సో ఈ బ్రేకరు వర్కింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ గ్యాస్ రిజర్వాయర్ యొక్క వాల్వ్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా SF6 సర్క్యూట్ బ్రేకర్లో మనం ఆర్క్ అనేది క్వెంచ్ సమర్థవంతంగా చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.